ఏం జరుగుతుందన్నా సిటీ సెంటర్ అయిపోయిందా ఏంటి ఇంత ఉద్రిక్తత? గ్రూప్ 2 పోస్టులు పెంచడం కోసం ఆల్రెడీ వెబ్ నోట్ ఇచ్చిన పోస్టులు పెంచుతామని దానికోసం వెయిటింగ్ చేసి అందరు. సో దానికోసమే మా నిరసనలు, మా ఓన్లీ నిరుద్యోగులు తప్ప ఏ రాజకీయ నాయకులు సంబంధం లేదు. కాకపోతే సీఎం దాకా మాది ఇన్ఫర్మేషన్ వెళ్తలేదు, ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు సీఎంని. లాస్ట్ టైం కేటీఆర్ చేసిన తప్ప ఇప్పుడు సీఎం రెవెన్యూ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. మిస్గైడ్ చేస్తున్నారు కావాలని. మీకు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చడానికి ఈ రకంగా ఉంటే మీరు ఇంకేమన్నా మీకు న్యాయపరమైన డిమాండ్లే మీరు అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు, మీకు కావాల్సిన మీకున్నటువంటి సమస్యలు చెప్పుకుంటున్నారు. సమస్యలు చెప్పుకునే విషయంలో, నిరసనలు తెలుపుకునే విషయంలో ప్రతి ఒక్క జనాలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు ఒక హక్కు అనేది ఉంటుంది ప్రజాస్వామ్యంలో. సో ఎందుకు ఆ హక్కులను కూడా కాలరాసే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది? ప్రజాపాలన కదా, ఇట్లనే ఉంటుంది. ప్రజాపాలన కాబట్టి ఇట్లున్నది. ఏం చేస్తాం ఇక, తప్పదు పరిస్థితి. మీరు ఇష్టంతో చాలా వరకు నిరుద్యోగులు నిలబడి గత ప్రభుత్వాలను ఓడించి మరి కాంగ్రెస్ పాలన ఎంచుకున్నారు కదా, అందరు తిడుతున్నారు. ఇప్పుడు మాకు గెలిపించింది మీరే కదా అని ఇంట్లో కూడా ఊళ్ళెలా పోతే మమ్మల్ని తిడుతుండ్రు. పవర్ ఉండలేదు ప్రతి ఒక్కరు. ఇంత వ్యతిరేకత 7-8 నెలల్లో ఇంత వ్యతిరేకత రావడం అనేది అసలు నమ్మలేకపోతున్నాం. కాంగ్రెస్ వల్ల ఇంత గెలిపించి మేమే మోసపోయినట్టు అనిపిస్తుంది మాకు. ప్రతి ఒక్కడు కష్టపడ్డాడు కాంగ్రెస్ గెలుపు కోసం. టీఆర్ఎస్ను ఓడగొట్టాలని కసితోని ఓటేసింది తప్ప కాంగ్రెస్ గెలవాలని కాదు. మీకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి? పోస్టులు పెంచాలా లేదంటే డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలంటారా? ఆల్రెడీ గ్రూప్ 2లో వెబ్ నోట్ ఇచ్చారు, ఆల్రెడీ గ్రూప్ 2 పోస్ట్ పెంచుతామన్నారు. మేము దానికోసం వెయిటింగ్ చేసినాం. ఆల్రెడీ ప్రిపరేషన్ టైం లేదు. అప్పుడు చదువులు పక్కన పెట్టి అందరు ఎలక్షన్లకు అటు ఇటు తిరిగారు. సో అంత మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు కూడా 20 డేస్ నుంచి ఒక్కరు బుక్ పట్టలేరు. ఇప్పుడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యిండు. సో దానికోసమే మేము పోరాడుతున్నాం అన్నారు. చూడండి, ఫోర్స్ ఒకసారి చూడండి ఎట్లున్నారు. బయట చూస్తే పోలీస్ బలగాలు, బయటకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసినా మీరు చేసేది ఏం లేకుండా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఎక్కడ అశోక్ నగర్ ఆర్టీస్ క్రాస్ రోడ్, అశోక్ నగర్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు, నిర్బంధిస్తులు. ఇంతమంది ఇంత సమస్యలు చెప్పుకుంటారు, రోడ్డు మీదకి వస్తారు, మీ బాధలు చెప్పుకుంటారు, కరెంట్ లేకుండా ఉంటారు, తిండి లేకుండా ఉంటారు, నీళ్లు లేకుండా ఉంటారు, మరి ఇది ప్రభుత్వానికి కనిపించట్లేదు అంటారు? రేవంత్ రెడ్డిని ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు అందరూ. నాకు తెలిసి రేవంత్ రెడ్డి దాకా మా బాధలు పోతలేవు. మా ఇంత మీడియా ఛానల్స్ కవర్ చేస్తుండగా కూడా ఇంకా సీఎం రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ వార్త వెళ్ళట్లేదు అంటున్నారు. సో క్రింది స్థాయి మంత్రులు కావచ్చు లేదంటే క్రింది స్థాయి అధికారులు అయితే మీ సమస్యను చూస్తున్నారు కదా. సో వీళ్ళకి పైనుంచి ఆదేశాలు ఉన్నాయి మిమ్మల్ని అరెస్ట్ చేయమని, ఆఖరికి ఇక్కడ వచ్చినటువంటి జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయమని, లేకపోతే జర్నలిస్టుల మీద దాడులు కూడా జరిగిన సిచ్యువేషన్స్ మీరు చూశారు. మీ ఇబ్బందులను కావచ్చు, మీ బాధల్ని కవర్ చేసేటువంటి సిచ్యువేషన్లో ఆర్ట్స్ కాలేజ్ వద్ద మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్ చూసారు. ఇట్లా జర్నలిస్టుల మీద దాడిని కావచ్చు లేదంటే విద్యార్థుల మీద దాడిని ఎట్లా? ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డి దాకా విషయం పోతలేని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి సీట్ కోసం ఎవరు టార్గెట్ చేసినట్టు మాకు అనిపిస్తుంది. అంటే అట్లా కూడా ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర దాకా రేవంత్ రెడ్డి దాకా విషయం పోతలేదు. మధ్యలో ఎవరన్నా మిస్మ్యాచ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అప్పుడు కేటీఆర్ అదే టైప్లో అదే చేసినారు. అంటే అప్లై చేయలేరు గ్రూప్ 2, ఎవరో ఉద్యమాలు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని అట్లా చేసి అప్పుడు బీఆర్ఎస్ని పడగొట్టింది. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డిని కూడా అట్లా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం అంతే.